Hi friends, welcome back to Karthik Icon YouTube channel. సో ఫ్రెండ్స్ వీడేంటి కార్తిక్ ఐకాన్లో బ్లాగ్ తీస్తున్నా అనుకుంటున్నారా సో బ్లాగ్ ఛానల్ తీసిపెట్టి సో ఈరోజు ఒక దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుతుంది సో వీడియో మొత్తం బ్లాగ్ లాగానే ఉంటుంది సో టైం చూసుకోండి 2 అవుతుంది డేట్ వచ్చేసి 27 సో ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నానంటే సో భూకైలాస్ టెంపుల్కి అన్నమాట సో తాండూల్లో ఉన్న భూకైలాస్ టెంపుల్కి వెళ్తున్నాము సో నేను మా ఫ్రెండ్స్ సో వెళ్తున్న దారిలో సో లో బడ్జెట్లో అక్కడికి ఎలా వెళ్ళాలి ఇక్కడ నుంచి సో భూకైలాస్ ఇక్కడ నుంచి ఎంత ఉందంటే 150 కిలోమీటర్స్ ఉంది మా దగ్గర 3 అవర్స్ జర్నీ బైక్స్ మీద పోవచ్చు మేము లో బడ్జెట్ని వెతుక్కున్నాం మీ గురించి అంటే మీకు ఎలా చూపెట్టాలని సో చూడండి కనిపిస్తుందా సో ఇక్కడ నుంచి మాకు 3 అవర్స్ జర్నీ సో ఆ 3 అవర్స్ జర్నీని మేము లో బడ్జెట్లో ఎలా వెళ్ళొస్తామో అనేదే ఇప్పుడు ఈ వీడియో సో చివరి దాకా చూడండి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది ఈ వీడియో సో లెట్స్ గో సో సుభాష్ భయ్య భయ్య నీ పేరు సో యశ్వంత్ భయ్య సో ముగ్గురం పోతున్నాం ఇంకిద్దరు యాడ్ అవుతారు మొత్తం 5గురం పోతున్నాం అనమాట సో టైం చూసిరు కదా మీ గురించే లో బడ్జెట్లో ఎలా అవ్వాలో ఈ టైంకి పోతున్నాం పొద్దుగాల 4 గంటలకు లేచి ఇంత ఉత్తప్పుడు అయితే అసలు పొద్దుగాల 10 గంటల దాకా వండుకుంటాం కానీ ఈరోజు ఒకటి ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి ఒక కార్యం మీద దేవుని దర్శనం చేసుకుంటే పోతున్నాం సో పోయేదారిలో ఏమవుతుందో చూద్దాం సో మళ్ళీ స్టేషన్లో కలుద్దాం ఆ స్టేషన్కి ఎందుకు పోతున్నాం ఇప్పుడు చెప్తాం అడిగిపోయాక చెప్తాం సో ఫ్రెండ్స్ స్టేషన్కి అయితే వచ్చేసినాం సో స్టేషన్ లోపలికి వెళ్దాం సో మనం ఫస్ట్ అప్పుడే చార్జింగ్ కట్టుకుంటారు బాయ్ నీ పేరు ఆకాష్ ఆకాష్ నీ పేరు చుమ్మి చుమ్మి సో డిఫరెంట్గా ఉంది భయ్య పేరు చుమ్మి అంట ఈ భయ్యాలు ఆల్రెడీ చూసినారే కదా సో మనం ఎడిగిపోతున్నాం భయ్య సో తాండూరుకి ఎందుకు పోతున్నాం అంటే సో లో బడ్జెట్లో అక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ తాండూరు టికెట్ ట్రైన్ తీసుకోవాలి 50 రూపీస్లో అయిపోతుంది టోటల్ 100 అవుతుంది అప్ అండ్ డౌన్ సో అందుకనే లో బడ్జెట్లో ఏది అని సెర్చ్ చేస్తే సో ట్రైన్ అని తెలిసింది సో ట్రైన్ సికింద్రాబాద్ దాకా బైక్ మీద వచ్చినాము సికింద్రాబాద్ నుంచి ట్రైన్లో పోతున్నాము తాండూరుకి తాండూరుకి పోయినాక మళ్ళా ఆటో తీసుకొని ఆటో తీసుకొని సో ఆడికి పోయినాక చూపెడతా సో మధ్యలో ఏమన్నా సో మనది ఇప్పుడు ట్రైన్ ఫస్ట్ జర్నీ ఇప్పటివరకు ట్రైన్లో ఎప్పుడు వెళ్ళలే ఇదే ఫస్ట్ టైము సో మన 3 అవర్స్ జర్నీలో సో ట్రైన్లో అలాంటి వాయిస్లు కామన్ సినిమా ఓకే ఓకే సో హాయ్ చెప్తుడు అందుకని హాయ్ చెప్తున్నా ఈ ట్రైన్లో ఫస్ట్ జర్నీ అవర్స్ చూడాలి ఎట్లుంటుందో అండ్ మన 3 అవర్స్ జర్నీలో 1 అవర్ కంప్లీట్ అయిపోయింది సికింద్రాబాద్ దాకా ఇంకా 2 అవర్స్ జర్నీ ట్రైన్లో అయిపోతుంది సో అక్కడికి వెళ్ళాక చూపెడతా దేవుని దర్శనం చేసుకునే దాకా అవుతలేదు అభయ నిన్నే భయ అంటే భయ దేవుడు చెప్పలేడు కదా భయ తినకుండా రా అని చెప్పేసి కడుపు కాల్చుకుంటామని చెప్పలేడు కదా దేవుడు అట్లా అంటావా ఓం నమ శివ జై భోలేనాథ్ ఎట్లా తిన్నావు నీ నేను తినా నేను శివుణ్ణి చూసేదాకా తినేదేలే ఫ్రెండ్స్ మన ప్రయాణం స్టార్ట్ అయిపోయింది అక్కడికి వెళ్ళాక దర్శించుకోవడమే ఎందుకు వాళ్ళు అమ్మటం లేరా ఇట్లా మా కాటన్ వచ్చి మా కాటన్ వచ్చి ఫ్రెండ్స్ మనం మధ్యలో ఉన్నాం సో
ఇంకెంత టైం ఉంది అనుకోడు. సో 1 అవర్ కంప్లీట్ అయింది, ఇంకా 1 అవర్ ఉంది జర్నీ, ట్రైన్ జర్నీ. ట్రైన్ ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంది, అంటే నార్మల్ బస్ లెక్కనే ఉంది. ట్రైన్లోకి వచ్చినాక ప్రతి ఒక్కరు చేసేది ఫోటోలు దిగుడు. భయ ఆల్రెడీ దిగిండు, స్టోరీలు ఎప్పుడు పెట్టాను ఎప్పుడు పెట్టాలి అని ఆశగా ఆగుతుండు. భయ మంచిగా నీపేసిండు. చూడాలి ఇంకా 1 అవర్ ఉంది, బోర్ ఏం కొడతలే కానీ టైం. సో ఫ్రెండ్స్, తాండూరుకి అయితే వచ్చేసినాం. సో ఈ తాండూరు నుంచి 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇప్పుడు గుడి. సో అక్కడికి వెళ్ళాలి. సో ఎలా అనిపించింది ట్రైన్ జర్నీ? 2 అవర్స్ అంటే టైం తెలిసింది అనమాట, 2 అవర్స్ ట్రావెల్ అయినామని. చాలా లేట్ అయిపోయింది అనమాట. సో వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడ స్టేషన్ కాడ దిగి ఇటు సైడ్ ఆటోలు ఉంటాయి, ఈ ఆటోలో ఎక్కితే మన గుడి దగ్గర తీసుకువెళ్తారు, భూకైలాస్ టెంపుల్ దగ్గర తీసుకువెళ్తారు. సో ఫ్రెండ్స్, ఆటోలకైతే ఎక్కేసినాం. సో అటు నుంచి ఒక 1/2 కిలోమీటర్ స్టేషన్ కాడికి లోపలికి బస్ స్టాప్ కాడికి వచ్చి సో ఇక్కడ ఆటో ఎక్కాలి. ఆటో ఎక్కినాం, 8 కిలోమీటర్స్ ఉంటాను, ఇంకా 4 కిలోమీటర్స్, ఇంకా 4 కిలోమీటర్లు ఉంటాయంట. ఇక్కడికి 4 కిలోమీటర్లు. సో బస్ స్టాప్ కాడికెళ్ళి 4 కిలోమీటర్లు ఉంటుంది ఆ టెంపుల్. సో అది కట్టిందా వెళ్ళిందా? కట్టిందా? ఏం లింగాలు అసలు ఏం లేకుండా చిన్న దేవుడు ఉండేనంటే చిన్న దేవుడు ఉంటే కట్టేసారా? ఓకే, చిన్న ఉన్నదాన్ని వేరేటైనా తీసుకొని డెవలప్ చేసేసిండు అన్ని. సో ఆయన ఓన్ పైసలతో కట్టిండు, చూసినాం ఇన్ఫర్మేషన్. సో అక్కడికి వెళ్ళాక చూద్దాం మన బాయ్స్ మంచిగా. అయ్యా పొడుగు. ఫ్రెండ్స్, సో ఇక్కడికి వచ్చినాక బ్యాగులు సేఫ్గా ఉండాలంటే మనకు లాకర్లు కావాలి. సో అలా లాకర్లు లేకపోతే కష్టం కదా, ఎందుకంటే నాంతమ్మ అన్న వాళ్ళు చూడు ఎట్లా నాన్న పేరు, అట్లా నాంతమ్మ మనం కూడా కాబట్టి బ్యాగులను తీసుకొని లోపల వెళ్ళలేం కాబట్టి ఇప్పుడు లాకర్లు బ్యాగులు అడిచేసి రావాలి, ఇచ్చేసి వస్తాం. సో ఇదే లాకర్ అనమాట. సో మీరు ఇక్కడికి వచ్చి బ్యాగ్స్ ఇవ్వచ్చు. సో కాస్ట్ అడుగుతాం, ఎంతనో ఎంతనో అడుగు. సో ఒకటే సరిపోతాయి కానీ ఒకటే లాకర్కి 50 రూపీస్ అంట ఛార్జ్. ఫ్రెండ్స్, గుడికి అయితే వచ్చేసినాం. గుడిలో టికెట్ అంట 100 రూపాయలు అంట. సో అదేందో చర్చిద్దాం, అడిగి పోయి చర్చియాలి మనం, చర్చిద్దాం. ఆరతికేమో 51 రూపాయి బ్రో. జ్యోతిర్లింగములకు దైవ దర్శనం 101 రూపాయలు, అర్చనకు 101, రుద్రాభిషేకం 101, ప్రత్యేక దేవ దర్శనం 201 రూపాయలు. 500 అంటే ఓన్లీ దర్శనానికి 100 రూపీస్ మీల్స్? అంటే లోపల ఉంటుందా? అక్కడ దర్శనం చేసుకొని మీల్స్ తినడానికి 100 రూపీస్. ప్రతిరోజు ఉంటుందా మీల్స్? ఇప్పుడు టికెట్ లేకుండా తినొచ్చు అంటే మనం దర్శనానికి వెళ్ళొచ్చినాక మిల్స్కి వెళ్తే ఓకే కదా? ఓకే, టికెట్ ఉండాలా పక్క? టికెట్స్ దానకుండా జా పెట్టుకోవాలా? ఓకే సార్. సో టికెట్ తీసుకున్నాం అనుకో 5 గురికి. సో మనం ఈ విగ్రహానికి బ్యాక్ సైడ్ ఉన్నాం. సో ఇదంతా తిరుగుతున్నాము. ఈ తిరిగే క్రమంలో మనకి కొన్ని కొన్ని దేవుళ్ళు కనబడుతున్నారు అనమాట. సో అవన్నీ దర్శనం చేసుకొని ఇప్పుడు లోపలికి పోతున్నాం. అంతేనా భయ్యా? అంతేకాదు, ఓం నమ శివాయ.
ఎటు చూసినా మొత్తం శివ ఎటు చూసినా మొత్తం శివలోకం ఉందిరా సో దీని స్టోరీ మనం బయటికి వెళ్ళి చర్చిద్దాం ఇప్పుడైతే ఫ్రెండ్స్ వెంకల అనబడుతుంది ఆ పెద్ద విగ్రహం సో గుడి లోపట్కెళ్ళి బయటకైతే ఇప్పుడే వచ్చినాము సో దర్శనం ఎట్లా అయింది దర్శనం అయితే మంచిగా అయింది భయ సో అంటే అన్ని స్విమ్మింగ్ పూల్లో పోయినాం కానీ డిఫరెంట్ గా వచ్చినాం ఇక్కడ డిఫరెంట్ ఉంది దర్శనం తడుచుకుంటా మళ్ళా అలా శివలింగాలకి అభిషేకం చేసుకుంటా వచ్చాం ఇక్కడ Yeah.
ఫ్రెండ్స్ ఈ నీళ్ళు ఇంత క్లీన్ ఎందుకున్నాయి అంటే డైలీ క్లీన్ చేస్తారంట ఇవి. ఫ్రెండ్స్ ఇప్పుడే దేవుని దర్శనం అయిపోయింది, సో బయటకి అయితే వచ్చినాం. సో మొత్తం నడిచిపోయినాం. లోపల వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే 12 జ్యోతిర్లింగాలు ఉంటాయంట. సో 11 ఏమో ఆ నీళ్ళ లోపల ఉంటాయి, పెద్ద దాంతో 12. సో అన్నీ మన 12 రాష్ట్రాలలో ఉన్న జ్యోతిర్లింగాలు నీ దర్శించుకోలేం కదా, సో అలాంటి వారికి ఇలాంటి గుడికి వచ్చి దర్శించుకోవడానికి ఇక్కడ కట్టారంట. సో ఇది కట్టింది, వెలిచింది కాదు ఈ గుడి, అందుకనే 12 లింగాలు లోపల ఉన్నాయి మనం నీళ్ళ మార్గంలో వెళ్తున్నప్పుడు. అంతేనా? అవునవును ఫ్రెండ్స్, ఇది వీరభద్ర స్వామి స్టాచ్యూ, వీరభద్ర. సో దర్శనం అయిపోయింది, తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనం 100 రూపీస్ టికెట్ కట్టినాం. సో టికెట్ 100 రూపీస్ ఎందుకంటే ఇక్కడ మీల్స్ కూడా పెడతారంట. సో ఆ మీల్స్ కోసం 100 అనమాట. నార్మల్గా జనరల్గా టికెట్ 40 రూపీసే, కానీ లడ్లు పులిగోర అవన్నీ కొంటే కూడా అంతే అవుతున్నాయి అని చెప్పి గుడి వాళ్ళే నిర్ణయించుకొని 100 రూపీస్ రౌండ్ ఫిగర్ పెట్టుకొని ఇప్పుడు మీల్స్ పెడుతుంది. ఇప్పుడు పోయి చూద్దాం ఆ మీల్స్ ఎట్లా పెడతారు, ఏం సంగతి. ప్రతిరోజు పెడతారంట మీల్స్, ఒకటే రోజు కాదు ఈరోజు. మళ్ళీ ఈ టెంపుల్కి మీరు రావాలంటే మార్నింగ్ 8కి ఓపెన్ అవుతుందంట, ఈవినింగ్ నైట్ 8 దాకా ఉంటుంది. సో ఆ టైంలో ఎప్పుడైనా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ బ్యానర్లో కనబడుతున్న వ్యక్తి ఈ గుడిని కట్టాడు, సో తన సొంత డబ్బుతో. ఫ్రెండ్స్, 1 డే స్టే సంఖ్య రూమ్స్ కూడా ఉన్నాయి. ఈ రూమ్స్ 500 అనుకుంటా ఒకటి. సో ఫ్రెండ్స్, ఇది ఫంక్షన్ హాల్ అంట. సో ఈ గుడిలో ఫంక్షన్ హాల్ ఉంది, ఉండటానికి రూమ్స్ కూడా ఉన్నాయి. ఇట్లా పక్క ఉండాలి స్టార్టింగ్లో ఇచ్చిన టికెట్లు. సో ఆకుట తింటూనే ఉన్నారు భయ్య. సో ఫుడ్ నుంచి ఏం తినలేదు, నేనైతే ఏం తినలేదు, ఇంకా ఆ దోశ ఇడ్లీ అవన్నీ తిన్నారు కానీ. సో అందుకనే శివుడు మనకి ఇలాంటి ప్రసాదం ప్రొవైడ్ చేసిండి ఇప్పుడు. ఫ్రెండ్స్, మేము తిన్న తర్వాత అయితే వేరే టెంపుల్స్ని కూడా దర్శనం చేసుకున్నాం. ఇక్కడ శివాలయమే కాదు వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయి. సో అవన్నీ ఒకసారి చూపిస్తా, ఒక లుక్ చేసుకోండి, మీరు కూడా దర్శనం చేసుకోండి. సో ఫ్రెండ్స్, దర్శనం అయిపోయింది, తినడం కూడా అయిపోయింది. సో ఫైనల్గా భూ కైలాస్ గురించి మన హైదరాబాద్ వాళ్ళకి చెప్పాలంటే, చీప్ బడ్జెట్లో రావాలంటే రైలు ప్రయాణం మేలు, ఎందుకంటే 55 రూపాయలకి ఒక టికెట్ వచ్చేస్తుంది, వచ్చేస్తాం. అదే పెట్రోల్ రేట్లు ఎట్లున్నాయో తెలుసు. 150 కిలోమీటర్లు రావాలి బండి మీద మన హైదరాబాద్ నుంచి అయితే. ఇంకా ఇంకోవే కాలర రావచ్చు, బస్సులో రావచ్చు, ఇంకోటి ఎల్లనైనా రావచ్చు. మనీ ఉంటే ఎడికేనే ఎట్లనన్నా రావచ్చు భూ కైలాస్కి. తాండూరు స్టేషన్లో దిగినాక బస్ స్టాప్కి వస్తే, తాండూరు బస్ స్టాప్కి వస్తే ఆటో వాళ్ళు ఇక్కడికి పట్టుకొస్తారు మనని భూ కైలాస్ గుడికి. వీళ్ళు ఒక పర్ హెడ్ ఎంత, 20-25 తీసుకుంటారు.
సో ఇక్కడ డ్రాప్ చేస్తారు. 5 కిలోమీటర్స్ ఉంటుంది తాండూరు నుంచి ఈ టెంపుల్. సో ఇక్కడికి వచ్చినాక స్టోరీ ఏంటంటే, సో ఈడ ఒక 100 రూపీస్ కావాలి లోపలికి ఎంట్రీ కావాలంటే, పర్ హెడ్ 100 రూపీస్. ఎందుకు పర్ హెడ్ 100 రూపీస్ అంటే, సో దాంట్లో మనకి తిండి కూడా ఉంటుంది, ప్రొవైడ్ చేస్తారు. ప్రొవైడ్ చేస్తారు, చూసిరు వీడియోలో ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో అందుకని 100 రూపీస్ టికెట్ లోపలికి పోవాలంటే. సో ఈ లోపలికి పోయినాక మనకు 12 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకొని, పెద్ద 12వ లింగం పెద్ద లింగంని దర్శనం చేసుకొని బయటకు వచ్చినాక ఇక వేరే వేరే గుళ్ళు కూడా చూపెట్టిన ఆల్రెడీ. సో అవి కూడా దర్శనం చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చినందుకు. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే, ఆ వాటర్లో నడుచుకుంటూ పోతానికి 11 లింగాలను దర్శనం చేసుకుంటూ ఆ నీళ్ళలో వెళ్ళాలి. స్పెషల్ ఇంకోటి ఇక్కడ రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, డ్రెస్ చేంజ్ చేసుకుంటాం గర్ల్స్కి, బాయ్స్కి కూడా ఉన్నాయి, కానీ అంత ఓపిక లేక బయటనే చేంజ్ చేసుకుంటారు. సో ఇంకా చెప్పులు బ్యాగ్ పెట్టుకొని ఆల్రెడీ లాకర్ చూపెట్టిన, లాకర్కి 50 అవుతుంది. సో ఇవన్నీ కౌంట్ చేసుకొని ప్లాన్ చేసుకొని రండి. ఇంకేముంటాయి మొత్తంలో 300లో వెళ్ళిపోతాం ఒక మనిషికి. తక్కువ బడ్జెట్లో మేము నీకు చూపెడదామని చెప్పాం కాబట్టి, తక్కువ బడ్జెట్లో అంటే ఒక 400-500లో ఒక మనిషి కంప్లీట్ అయిపోతుంది, భూ కైలాస్ దర్శనం చేసుకుంటాడు. వేరే బైక్ వెహికల్ ఈజీగా అటు ఇటు కాదన్నా 2K 3K ఈజీ వస్తుంది. కార్ సపోజ్ కార్లో వస్తే మాత్రం 3K 2K వస్తుంది, 2K ఈజీగా. అవన్నీ ఛార్జెస్ ఎక్కువ అవుతాయి, ఛార్జెస్ ఎక్కువ అవుతాయి అంతే. ఇక పోతుంటే ఇంకేమైనా ఎక్స్ట్రా మేము చూస్తున్నా కానీ ఇప్పుడు పెడతా తర్వాత. సో ఈ వీడియో ఇంతే. ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నాను. దీని గురించి నా లాంగ్వేజ్లో నేను చాలా లో బడ్జెట్లో ఎలా రావాలో ఎక్స్ప్లెయిన్ చేసిన అని అనుకుంటున్నాను. అంతేనా బ్రో? అంతే. సో ఈ బ్లాగ్కి ఇంతే. సో మళ్ళీ ఇక్కడ నుంచి ట్రైన్కి అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి అటు ఆటోలు కూడా అవైలబుల్గా ఉన్నాయి. రైల్వే స్టేషన్ కాడ దిగి ఆడికేని 4:00 ఉంటుంది. సో మన హైదరాబాద్ వాళ్ళు రావాలంటే ఎట్లా అంటే, పొద్దున 5:40 వరకు స్టేషన్ కాడ ఉండాలి టికెట్ తీసుకొని. ఈవినింగ్ 4:00 ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇక మిగతా టైంలో వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు తక్కువ బడ్జెట్లో. సో ఇది ఇంతే మ్యాటర్ నేను చెప్పాలనుకుని, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఫైనల్లీ హైదరాబాద్కి అయితే వచ్చేసినాం. సో ఎట్లా అనిపించింది భూ కైలాస్ దర్శనం? బాగా అనిపించింది. సో లో బడ్జెట్లో చాలా మంచి అనిపించింది. పర్ హెడ్ 300 పడ్డది, ఇప్పుడు కరెక్ట్ కౌంట్ చేసినాం మేము. సో చాలా బాగుంది, పోనీకి రానీకి 300 అయిపోతుంది. అంతేనా? మరి దేవుడు ఎట్లుండు ఆడ? సో దర్శనం ఒక డిఫరెంట్ అనిపించింది. అంతేనా? సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ ఆల్ టైమ్ విత్ అవర్ ఛానల్. మీ విలువైన సమయాన్ని మా ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు. ఓం నమః శివాయ. బాయ్ ఫ్రెండ్స్.